యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత కొంతకాలంగా రాష్ట్రంలో ఒకటే చర్చ ఇటీవల కాలంలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం కొన్నిటికి కూల్చేదాని కోసం సిద్ధపడటం నిన్నటికి నిన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలను కూడా ఒంగోలు అడ్డుకున్న పరిస్థితుల్లో దాని మీద మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు ఒంగోలు మొట్టమొదటి మేయర్ గంగాడ సుజాత వారు మాట్లాడుతూ తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందో మేడం చెప్పండి గత కొంతకాలంగా వైసీపీ కార్యాలయాలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి అవన్నీ కూడా అనధికార కట్టడాలు అని చెప్పేసి ఉన్నారు నిన్నటికి నేను కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నూతన భవనంలో జరుపుకోవాలని చెప్పేసి ఆశపడ వైసీపీ శ్రేణులకి భంగపట ఎదురైంది పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది దీనిపై మీరేమంటారు మేరుగా ఈ విషయాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే సరే రాష్ట్రంలో మరి వైసీపీ కార్యాలయాల సంగతి అయితే నాకు తెలియదు కానీ ఒంగోలులో మాత్రము కంపల్సరీగా అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని మరి అది యొక్క కట్టడానికి అయితే పూర్తి చేయడం జరిగింది అలాగే ఓపెనింగ్ కూడా జరిగింది ఫస్ట్ మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదుగా ఉండేటువంటి మరి పార్టీ కార్యాలయాన్ని దాన్ని అక్కడ వారి జయంతి ఉత్సవాలు కూడా జరగకుండా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఎట్టిపోతుంది అసలు ఎందుకని ఈ రకంగా మరి అధికార పక్షం వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయం మీద మరి రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది గతంలో వాళ్ళ టీడీపీ వాళ్ళ కార్యాలయాల్లో వాటి వాటి జోలుకి కానీ వాళ్ళ జోలుకి కానీ అలాగనే మరి వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి కానీ ఎందుకంటే మనం ఒక మాట ఈ సందర్భం చెప్తుంది అంటే కమ్మపాలం ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది మరి ఆ టైంలో మరి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మరి గారి దగ్గర నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి సాయంత్రం వరకు అక్కడే ఉన్న ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ మీద ఒక్క చర్య కూడా తీసుకుని పాపం పోలేదు ఎందుకంటే అదే మనకి ఎలక్షన్స్ టైంలో రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత మనం అధికారం వచ్చిన తర్వాత కంపల్సరీగా మనము అధికారం ప్రజలకి ఏమి మేలు చేయగలము రాష్ట్రకు అభివృద్ధి గురించి ఆలోచించాలి తప్ప ఇలాంటివి మరి దుశ్చర్యలకు పాల్పడడం అనేది అది మంచి సాంప్రదాయం కాదనేది నేను చెప్తున్నాను అలాగే నేను నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటే ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంతోమంది కోట్లాది ప్రజల యొక్క ఆరాధ్య దైవం మరి వారి యొక్క బర్త్డే సందర్భంగా చేసుకోవడానికి కూడా మరి ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వకపోవడం అనేది మాత్రమే తీవ్రంగా ఖండిస్తున్నాను అయితే జరిగిన ఇటువంటి సంఘటనల నేపథ్యంలో నిన్నటి జరిగినట్టు వైఎస్ఆర్ జయంతి వేడుకలకి మీతో పాటు కొంతమంది కార్పొరేట్లు కూడా హాజరు కావటం ఇదేదో ఒక సూచనలాగా ఉంది అని చెప్పేసి పార్టీ కేడర్ కూడా కొంత నిరుత్సాహంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది దానికి కారణాలు ఏమైనా ఇది ఇది విషయం కూడా నేనైతే చాలా కొన్ని టీవీస్లో కూడా మరి నా మీద లేనిపోని వేస్తూ స్క్రోలింగ్ రావడము అలాగే ఏబిఎన్లో కూడా ఏదో న్యూస్ వచ్చిందని చెప్పి చాలా మంది నాకు కాల్ చేసి చెప్పడం జరిగిందండి నాకు గత రెండు వారాలుగా నాకు హెల్త్ బాగుండలేదు నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అలాగే మా బ్రదర్ కూడా బాగోక నేను హైదరాబాద్ వెళ్ళడము రాజమండ్రి వెళ్ళడం నేను అలా తిరుగుతూ ఉండి నా పనిలో నేను బిజీగా ఉండడం నిన్న మొన్న అయితే నాకు హెల్త్ బాగాలేదన్నమాట నేను డాక్టర్ దగ్గర మీరు నేను చూపించుకున్న హాస్పిటల్ కూడా మీరు ఇస్తాను కావాలనుకుంటే కానీ ఏది అంటే మా పర్సనల్స్ ఉండవా మాకు అనారోగ్యం రాదా అన్నప్పుడు ఏ చిన్న విషయాన్ని అయినా సరే ఇలా భూతత్వంలో పెట్టి దాన్ని వేరే రకంగా చూపించడం అనేది నిజంగా చాలా బాధగా నేను నేను ఆఫీస్కి పోలేదు బయటికి పోలేదు హాస్పిటల్లోనే దొరుకుతా ఉన్నా మరి ఇలాంటప్పుడు అది కాకపోయినా వాళ్ళు నేను నన్ను అడిగినప్పుడు నేను ఖచ్చితంగా నేను చెప్తాను నన్ను అడగకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ రకమైనవి ప్రచారాలు చేయడం అనేది నేను మీడియా వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాను అయితే గత కొంతకాలంగా జిల్లాలో ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా ఒకటే చర్చ నిన్న జరిగేదానికి కారణం కూడా అదే ఉండొచ్చు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులకు సైతం కూడా వివరిస్తుంది ఏంటంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే బాణలేని శ్రీనివాసరెడ్డి మా మాజీ మంత్రిగా కూడా ఉన్నాడు గత కొంతకాలంగా ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా అందుబాటులో లేడు పార్టీ కేడర్ పూర్తిగా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి అందువల్లనే నిన్న కార్యక్రమం కూడా జరగలేదు అసలు బాణలేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి ఎందుకు దూరం అయ్యాడు పార్టీ మారిపోతున్నాడా అనేది ఒక చర్చ అవుతుంది నిజం నేను కూడా నిజం కాదని చెప్తానండి ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఎంత మక్కువో లేదంటే వారి కుటుంబం మీద వారికి ఎంత అభిమానం ఉన్నదో అనేక సందర్భాల్లో మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది వారు అంటే ఊహించిన పరిణామాలు ఏంటంటే ఒకవేళ స్టేట్లో పార్టీ ఓడిపోయినా కూడా ఇక్కడ వారు ఎంతోమందికి పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ అలాగే నేను ప్రతి ఒక్కళ్ళు ఏది అడిగినా కూడా కాదనకుండా ఏ ఎన్ని ఉద్యోగాలకు రా చాలామంది ట్రాన్స్ఫర్స్ అంటారు ప్రమోషన్స్ అంటారు ఏ ఒక్క పైన కూడా ఎవరికి నా వల్ల కాదు అని అనుకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి అడిగిన వారికి అందరికీ అన్ని నేను చేశాను అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నానే నేను ఎందుకు ఓడిపోయాను అనే దాని మీదనే వారు ఇంకా కొంచెం కోలుకోలేని పరిస్థితి కాబట్టి వారు అలా దూరంగా ఉన్నారు కానీ కాబట్టి కానీ అసలు యాక్చువల్గా వారు పార్టీని వీడే పరిసక్తే ఉండదు అలాగనే వస్తారు ఇంకా కొద్ది రోజులు కొంచెం ఆయన ఆ షాక్లో నుంచి ఇంకా బయటపడలేదు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాలో ఏ ఒక్క ఏ నాయకుడికి లేనంతమంది అభిమానులు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నారండి కాబట్టి వారు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి వస్తారు కొద్ది రోజులు కొంచెం ఓపు పట్టాలి ఎవరికైనా సరే అది బాధ అందులో ఆయన ఎక్కువ దాంట్లో షాక్లో ఉన్నారండి అంతేకాని వేరే కారణాలు ఏమి కాదు కాకపోతే జరిగిన సందర్భం ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఎందుకంటే బాలనే శ్రీనివాసరెడ్డితో పాటు ఓడిపోయిన వాళ్ళు కేపి నాగార్జున రెడ్డ ఇంకా కొంతమంది శాసనసభ అభ్యర్థులు అయితే ఎవరు వాళ్ళు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు కేడర్కి అందుబాటులో ఉన్నారు కేవలం ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ కేడర్కి బాలనేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మాజీ మంత్రులు అయితే ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు అందుబాటులో ఉండలేదు ఇంక్లూడింగ్ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ఇది ప్రధానంగా పార్టీకి డ్యామేజ్ చేకూరుతుందని చెప్పేసి పార్టీ శ్రేణులే బయటకు చెప్పలేని పరిస్థితి లోపలికి మింగలేని పరిస్థితిలో ఉన్నారు దానిపై మీరే ఉంటారు కొంతకాలం ఇలానే ఉంటుందండి తర్వాత ఇంకా రెండు ఇంకొక నెల ఇప్పుడు నెల అయ్యింది ఇంకొక రెండు నెలల్లో అన్నీ కూడా సెటరేట్ అవుతాయి అలాగే చివరి భాస్కర్ రెడ్డి గారు వస్తారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వస్తారు అలాగే నీ పార్టీ క్యాడర్ ఏదైతే ఉన్నదో ఒక్కసారి వారంటూ ఒంగోలుకే కనుక ఎంటర్ అయ్యారంటే మళ్ళీ అన్ని మామూలు పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎందుకంటే మిగతా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులకన్నా కూడా వీరు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఓటమిగనే నాయకుడిగా పేరు పొందుతూ ప్రజలందరితో మంచి పేరు తెచ్చుకునే నాయకుడు కాబట్టి అది ఏమైందా అనేది ఎందుకు ఓడిపోయిన అనే విషయం మీద నాకు బాధపడుతున్నారు తప్ప వేరే కారణాలు అయితే ఏమీ కాదు ఎందుకంటే రెండుసార్లు మినిస్టర్గా చెప్పారు ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కాబట్టి కొంత మనము కూడా ప్రజలు కూడా కొంచెం టైం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒక నెల రోజులు అయింది ఇంకొక నాలుగైదు రోజుల్లో అన్నీ కూడా సెటరేట్ అయ్యి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వస్తారు చివరికి ఒక ప్రశ్న ఇప్పుడు మీరు చెప్తున్నంత పార్టీ పరంగానే బాగానే ఉంది కాకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో బాలినేని శ్రీనివాస హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యంగా ఒంగోలు నగరంలో అవినీతి అధికంగా జరిగింది దానికి భయపడే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కేసులకు భయపడే దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అందు ఎంత అది ప్రజలు ఎన్ని రకాలుగా అనుకుంటారు ఏదన్నా కేసులు ఉన్నా ఏదన్నా ఉన్నా వారు అది చూసుకుంటారండి ఇప్పుడు ఏ రోజు కూడా వారి మీద మసలే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఇక కేసులు గొడవలు అసలే ఏమి ఏమి జరిగిందని చెప్పి ఓన్లీ మీడియా ప్రచారమే తప్ప వాస్తవానికి వారికైతే ఎందు ఏ కేసులో ఇరుకుంటే ప్రసక్తే లేదు ఎందులో కూడా ఉండరు ఎప్పుడు కూడా మంచి చేయాలి మంచి జరగాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇవే తప్ప అవన్నీ చేయాల్సిన అవసరమైతే వారికి అయితే లేదు ఇవన్నీ మీడియా క్రియేట్ చేసిందే తప్ప అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ కేసులకి గోడలకి భయపడే మనిషి కాదు ఇక ఏదన్నా ఉంటే వారు చట్టం తన పని తను చేసుకుపోతుంది దానికి చట్టానికి ఎవరు అతీతులేం కాదు కాబట్టి అరన్నీ కూడా వారు బాగా చక్కగా చేసుకోగలరని నేను అనుకుంటున్నాను మొత్తానికి అయితే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకు కానీ ఇక్కడ ఒంగోలు జరుగుతున్న పరిస్థితులకు కానీ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఓటమి బాధతోటే గత కొంతకాలం నుంచి పార్టీ కేడర్ ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా నగరానికి దూరంగా ఉంటున్నారు అంతే కానీ మరి ఏ కారణాలు లేవు అదేవిధంగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కేవలం కక్షపూరితంగా ఎటువంటి చర్యలు చేరుతుంది అన్ని అనుమతులతోటి పార్టీ కార్యాలయం అయితే మేము నిర్మించడం కూడా జరిగింది కానీ దాన్ని అడ్డుకోవటం మట్టికి పూర్తిగా అయితే నేను ఖండిస్తున్నాయని చెప్పేసి ఒంగోలు మేయర్ గంగాడ శ్రీజాతే తెలియజేస్తున్న పరిస్థితి ఇప్పుడు జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది